పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారంలో నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్య రత్న ఇంతకాలంగా మీకు వివిధ రకాలైనటువంటి వ్యాధుల గురించి జబ్బుల గురించి ఎలా వస్తున్నాయి ఏంటి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేర్చుకుని ఉన్నాము తెలుసుకుని ఉన్నాము ఎంత నేర్చుకున్నప్పటికీ ఎన్ని వ్యాధుల గురించి తెలుసుకున్నప్పటికీ ఇంకా 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 మనకు తెలియని కొత్త రకాల వ్యాధులు పాత రకాల వ్యాధులు ఉన్నప్పటికీ వాటి సరి అవగాహన లేక అవగాహన లోపం వల్ల మనం వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం తీసుకోలేకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో కూడా జబ్బులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది ఈ వ్యాధులు మనం సరైన సమయంలో గుర్తించి వాటికి సరి అయినటువంటి నివారణోపాయాలను కనుక తెలుసుకోగలిగినట్లయితే వ్యాధులు రాకుండా ముందుగానే నివారించుకునే అవకాశం ఉంది అలా మనం ఎంత జాగ్రత్తగా తెలుసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇంకా మనకి మనం ఎలా ఉంటే జబ్బులు రాకుండా ఉంటాయి అని ఇద్దమిద్దంగా చాలామందికి తెలియదనే చెప్పాలి ఎందువల్ల అంటే మాకు అన్నీ తెలుసులే ఏముంది ఇది అని చెప్పేసి ఆలక్ష్యంగా అవగాహన లోపం వల్ల జనాలు ప్రవర్తిస్తున్నారు మన జీవన సరళిలో మనం జీవిస్తున్న ప్రణాళికలు ఈ చాలా రకాల మార్పులను చోటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి వాళ్ళు జీవిస్తున్నాం బ్రతికేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు ఎవరికి వాళ్ళుగా నేను బాగానే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నాను పరిశుద్ధమైనటువంటి ఆహారమే తీసుకుంటున్నాను లేదా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నాను మంచి పరిశుభ్రమైన మినరల్ వాటరే తాగుతున్నాను నేను అని చెప్పేసేసి ఇలా కొన్ని ముఖ్యమైన సూచనలలో అనుకునే అవకాశాలు ఆ అవగాహన లోపం వల్ల ఉన్నాయి ఎంతవరకు మనం పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం ఎంతవరకు పరిశుభ్రమైన గాలిని పీల్చుకుంటున్నాం పరిశుభ్రమైన నీటిని ఆహారాన్ని తీసుకుంటున్నాం అనే విషయాలను మనం పర్యనలోకి తీసుకున్నట్లయితే చాలామంది చాలా చాలా ఈ విషయాల్లో మోసపోతున్నారు మోసపోవడానికి కారణం ఏంటి అంటే వాటిని మనం సరిగ్గా గమనించకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది డాబు దర్పం కోసం పక్క వాడు ఏదో తీసుకుంటే మనం ఇంకొకటి తీసుకోవాలి వాడికన్నా కాస్త ఎక్కువ అని చెప్పేసేసి ఒక రకమైన ఫోబియా ఉంది జనాలందరిలో మామూలుగా నీటి విషయం తీసుకున్నట్లయితే మనకి సహజంగా మున్సిపల్ వాళ్ళు ఇస్తున్నటువంటి నీటి సరఫరా ఆ నీరు మనకు సరిపోతుంది మన ఆరోగ్యానికి ఎందువల్ల అంటే ప్రతిరోజు నీటి యొక్క నాణ్యత నీటి యొక్క పరీక్ష జియాలజిస్టు జరుపుతారు మనకు ఏ మేరకు నీటిలో ఉండాల్సిన లవణాలు ఉంటాయి ఇత్యాది విషయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ తరపురి మాత్రమే నీటి సరఫరా జనాలకు అందిస్తున్నారు కనుక సేఫ్టీ మున్సిపల్ వాటర్ ఈజ్ బెస్ట్ అవర్ లైఫ్ వాస్తవంగా అలా కాకుండా జనాలందరూ ఈ రోజుల్లో ట్యాప్ వాటర్ తాగడం ఏంటి తాగకూడదు ఎలా వస్తాయని చెప్పేసేసి ఒక అపోహ ఉంది ఆ అపోహను వీడండి అందరూ ఏంటి మినరల్ వాటర్ అని చెప్పేసేసి బాటిల్స్ తీసుకోవడం తాగడం అది ఇది చేయడం జరుగుతుంది ఎందువల్ల వాళ్ళు అసలు ఎక్కడ ఫిల్టర్ చేస్తారు ఎలాంటి వాటర్ తీసుకుంటారు ఏంటి అనేది ఇత్యాది విషయాలు ఎవరికీ తెలియవు పూర్తిగా నీటిలో ఉన్నటువంటి లవణాలన్నీ నేను తీసేస్తారు మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి మన శరీరానికి అవసరం ఉన్నటువంటి ధాతువులు లవణాలు ఖనిజాలు అన్నీ కూడా వెళ్ళిపోయి నిస్సారంగా నీరు ఉంటాయి నీటితో కూడా మనకు ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అలాంటి నీటిలో ఉన్నటువంటి ముఖ్యమైన లవణ కనిజాలని వీళ్ళు మినరల్ వాటర్ పేరుతో పూర్తిగా తీసేస్తున్నారు అందువల్ల మన శరీరానికి ఆ నీరు ఏ పరిస్థితుల్లోనూ ఉపయోగపడే అవకాశాలు లేవు కాబట్టి సేఫ్టీ వాటర్ మున్సిపల్ స వారు సప్లై చేసినటువంటి సరఫరా చేస్తున్నటువంటి వాటర్ని తాగినట్లయితే సరిపోతుంది ఆ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకొని కాస్త వేడి చేసుకొని చల్లార్చి తాగినట్లయితే ఎలాంటి జబ్బులు రాకుండా ఉండే అవకాశం ఉంది ఈ మినరల్ వాటర్లో ఇందాక చెప్పుకున్నట్టు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక చూసుకొని వాడండి ఎంతో బ్రాండెడ్ మినరల్ వాటర్స్లో కూడా పాలిసిస్టిన్ పార్టికల్స్ కలుస్తున్నాయని కొన్ని నివేదికలు ఆ మధ్య చెప్పాయి చాలా రకాల బ్రాండెడ్ వాటర్స్లో కూడా పాలిసిస్టిన్ క్రిస్టల్స్ రసాయనాలు కలుస్తున్నాయని కొన్ని రకాల అధ్యయనంలో తేలింది ఈ విషయాలు కూడా పేపర్లో ఎన్నో మార్లు ఇచ్చారు అయినప్పటికీ జనాలు గుర్తించట్లేదు కాబట్టి ఈ నష్టపోతున్న విషయాన్ని గుర్తెరిగి మంచి పరిశుభ్రమైన నీటిని తీసుకుంటారని మా యొక్క ఆలోచన ఉవాచ అందరం అనుకుంటాం నేను ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తింటున్నాను అంత మంచి ఆహారం తింటున్నాను నాకు ఎలాంటి జబ్బులు రావు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఉంద స్వభావంతో అవగాహన రాహిత్యంతో అలా అనుకుంటుంటారు కానీ మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో కూరగాయలు తీసుకున్న ఆకుకూరలు తీసుకున్నప్పటికీ తీసుకొచ్చి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయడం తెల్లవారు తీసుకు దాని దానివల్ల ఏంటి అంటే చాలా రకాల క్రిములు వాటితో పాటు ఉండిపోతాయి ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటి అంటే బ్యాక్టీరియా శీతల ప్రదేశంలో ఇంకా కూడా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే మార్కెట్ నుంచి కూరగాయలు కానీ ఆకుకూరలు తీసుకొస్తామో తీసుకురాగానే ఆకుకూరలను సపరేట్గా చేసేసి ముఖ్యంగా ఆకూరల్ని ఏ రోజుకి ఆ రోజు తెచ్చిన వెంటనే వండుకోవడం ఎంతైనా మంచిది వాటిని అదే విధంగా కాకుండా ఆకులు తీసేసి కాస్త నీటిలో వేసి ఆరబెట్టేసి ఆ తర్వాత మామూలు న్యూస్ పేపర్లో చుట్టేసి పేపర్లో పెట్టుకున్నట్టయితే తాజాగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టినా కూడా బాగానే ఉంటాయి కూరగాయలు అన్నీ కూడా నీళ్ళలో ఒక పది నిమిషాలు వేసి తీసి ఆ తర్వాత వండుకోవడం ఎంతైనా శ్రేయస్కరం ఉప్పు నీటిలో వేసినట్టయితే పైన ఉన్నటువంటి కెమికల్స్ ఫస్ట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంది మనకు స్వచ్ఛమైనటువంటి ఆహారం పరిశుద్ధమైన ఆహారం అప్పుడు లభిస్తుంది కాబట్టి దయచేసి ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని ఆహారం విషయంలో చాలా జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది కూరగాయలను కానీ ఆకుకూరలను కానీ పూర్తిగా ఉడికించడం మూత లేకుండా బౌల్ పైన ఉడికించడం నష్టదాయకం ఎందువల్ల అంటే ఆకుకూరలను జస్ట్ ఒక ఐదు పది నిమిషాలు మాలిగ్నేట్ చేస్తే సరిపోతుంది అంతకుమించి ఎక్కువసేపు ఉడికించినట్లయితే అందులో మన శరీర పోషణకి అవసరం ఉన్నటువంటి మినరల్స్ విటామిన్స్ అవ్వచ్చు ఇంకేమైనా ఫైబర్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఆకుకూరలు జీర్ణ ప్రక్రియ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి మనకి శరీరానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ఎక్కువసేపు లేకుండా వాటిని ఉడికించకూడదు మినిమం ఒక ఐదు పది నిమిషాల్లో దాన్ని పూర్తిగా కుక్ చేసి ఆ తర్వాత వాడడం చాలా మంచిది కూరగాయలు అన్నీ కూడా ప్రతిదీని ఉప్పు నీటిలో వేసి ఒక పది నిమిషాల నుంచి కడిగేసి పరిశుభ్రంగా ఆరనిచ్చి ఆపిదప్ప ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎంతైనా మంచిది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట కూడా పెట్టుకోవచ్చును ఎలాంటి నష్టం లేదు అలా వాడిన కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం ఇంకా పళ్ళ విషయానికి వస్తే పళ్ళు కూడా సేమ్ అలాగే తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వాటిని ముందుగా పరిశుభ్రమైనటువంటి నీటిలో వేసి కడిగేసి కాస్త ఉప్పు వేసి ఒక పది నిమిషాలు ఉంచినట్లయితే ఉప్పు నీటిలో అవి పైన ఉన్నటువంటి ఫెస్టిసైడ్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంది వాటిని పరిశుభ్రంగా కడిగి ఆరనిచ్చి పూర్తిగా ఆరిన పిదప ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చును లేదా మనం తినడానికి వాడుకునే అవకాశం ఉంది అలా ఎప్పటికప్పుడుగా పరిశుభ్రంగా ఆహార పదార్థాలని మనం నిల్వ చేసుకుని వాడడం వల్ల చాలా రకాల జబ్బుల బారిన పడకుండా ఉంటాము అందరూ అనుకుంటారు తినడం తెలుసు మనకు అన్నీ తెలుసు ఫ్రీజ్ చేయడం తెలుసు జాగ్రత్త పరచడం తెలుసు అనుకుంటారు కానీ చాలామందికి ఈ విషయాలు తెలియవు కనుక చాలా జాగ్రత్తగా అనుకరించండి అవలంబించండి ఇంకా ఉడకబెట్టాల్సినటువంటి పప్పు దినుసులు కానీ రైస్ అన్నం వండుతాం అందరం అలాంటి రైస్ కూడా ఒకసారి కడిగేసి నీళ్ళు పడేసి ఒక మళ్ళీ కాస్త నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆరణిచ్చి ఆ తర్వాత మామూలుగా వాటర్ వేసి కుక్ చేయడం మంచిది రైస్ని ఎక్కువ మార్లు నీళ్లు వేసి కడగడం వల్ల కూడా దానిలో ఉండేటటువంటి స్టార్చ్ పొట్టు దాని పొట్టు వెళ్ళిపోయే అవకాశం ఉంది దానిపైన ఉన్నటువంటి ఒక లేయర్ వెళ్ళిపోయినట్టయితే మన శరీరానికి బీట్ బీ వన్ అలాంటి విటామిన్స్ రాకుండా ఉంటాయి దానివల్ల చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆ లోపం వల్ల కావున పప్పు దినుసులు కానీ రైస్ కానీ ఎక్కువ మార్లు కడగకూడదు ఒకేసారి కడిగి కాసేపు నానబెట్టి కుక్కర్లో వండడం ఎంతైనా శ్రేయస్కరం లేదా గిన్నెలో వండిన మూత పెట్టి ఉడికే వరకు ఉంచడం చాలా మంచిది మూత లేకుండా ఉడకబెట్టడం వల్ల కూడా అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు గాలిలోకి వెళ్ళిపోతాయి సరిపడేంత నీటిని పెట్టి వండడమే మంచిది ఎక్కువ నీటిని పెట్టి ఉడికిన తర్వాత మీది వాటర్ తీసేయడం వల్ల అసలు నిస్సారమైనటువంటి ఆహార పదార్థం మనకు లభిస్తుంది కాబట్టి సరిపడే అంత వాటరే తీసుకుని దానికి అంతే మోతాదులో నీటిని తీసుకుని ఆ తర్వాత పూర్తిగా ఉడకబెట్టుకొని తినడం చాలా మంచిది ఆహార పదార్థాలు రైస్ కానీ పప్పు దినుసులు కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా సరిపోయేంత వాటర్ని తీసుకుని ఉడికించి తినాలి అవసరమైతే ఉన్నట్లయితే కుక్కర్లో లేదా బౌల్లో అయినా మూతబెట్టి ఉడికించడం మంచిది ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ ఉంటే ఏ మందులు లేకున్నా చాలా రకాల జబ్బులు మన దరిదాపుల్లోకి కూడా చేరవు ఇప్పుడు శీతాకాలం శీతాకాలంలో కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి మనకు తెలియకుండానే జబ్బులు వస్తాయి చిన్న చిన్న జబ్బులే వస్తాయి స్కిన్ కేర్స్ ఏదైతే శీతాకాలంలో చర్మం పగుళ్ళు లేదా ఫేస్ పైన పగుళ్ళు అలాంటివి ఏర్పడుతుంటాయి ఎందువల్ల అవి ఏర్పడకుండా ఉండడానికి మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చలి బారి నుంచి మనల్ని మనం రక్షించుకుంటాం ఈ చలి పెరుగుతుంది కనుక చలి వల్ల జలుబు వస్తుంది ఈ స్కిన్ పైన అన్ని ర్యాషెస్ రావడం స్కిన్ డ్రైనస్ ఆఫ్ స్కిన్ చర్మం పాలిపోయి ఎండిపోయి పగుళ్ళు ఏర్పడతాయి కాబట్టి బారి నుంచి మనం మనం రక్షించుకోవాలి ఎలా అనుకున్నట్లయితే వ్యాసలిన్ పెట్రోలింజెల్ జెల్ వైట్ వ్యాసిలిన్ అనేది దొరుకుతుంది మా మార్కెట్లో ఆ వ్యాసలిన్స్ చర్మానికి రోజు సాయంత్రం పడుకునే ముందు పెట్టుకుని ఒక పావు గంట తర్వాత మనం పూర్తి ఉలెన్ స్వెటర్స్ చేతుల నిండుగా పెయ్యి మొత్తం కప్పుకునేలా విధంగా ఉలెన్ స్వెటర్స్ ధరించడం ఎంతైనా మంచిది తలకు కూడా ఉలెన్ క్యాప్ పెట్టుకోవడం చాలా మంచిది అది కాకుండా పడుకునే ముందు రగ్గులు కానీ బ్లాంకెట్స్ కానీ వాడడం శ్రేయస్కరం ఈ విధంగా మనల్ని మనం చలిబారి నుంచి రక్షించుకునే అవకాశాలు ఉన్నాయి ఏదైతే ఈ టర్మ్ మొత్తం శీతాకాలం మొత్తం ఈ విధంగా ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు చర్మం పగుళ్ళు ఇవన్నీ కూడా రాకుండా పెరగకుండా ఉండే అవకాశం ఉంది కావున ఈ జాగ్రత్తలు పాటిస్తూ శీతాకాలం మామూలుగా బయట వెళ్ళదీసే అవకాశం ఉంది ఒంటికి కూడా సబ్బులు కాకుండా బాత్ పౌడర్స్ అవి దొరుకుతాయి అలాంటివి శీతాకాలం మొత్తం వెళ్ళే వరకును బాత్ పౌడర్ లాంటివి వాడినట్లయితే కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే హర్బల్ పౌడర్స్ కలిపి మంచి బాత్ పౌడర్స్ తయారు చేస్తుంటాము కాబట్టి దానివల్ల పగుళ్ళు రక్షణ ఇవన్నీ కూడా చాలా బాగా కాపాడుతుంటాయి కాబట్టి సబ్బు వాడకుండా బాత్ పౌడర్స్ వాడడం ఎంతైనా మంచిది ఈ విధంగా ఈ రక్షణ చర్యలు జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది ఎలాంటి ఔషధాలు లేకుండా ఏ డాక్టర్ సలహాలు అవసరం లేకుండా ముందు జాగ్రత్తగా మనం ఇవన్నీ చేసినట్లయితే దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి ఎలాంటి వ్యాధి రాకుండా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది ఇంకొక ముఖ్యమైన ఏంటి అంటే ప్రతి మానవుడు సామాన్య మానవుడు ఎవరైనా కూడా ఉదయం లేవగానే మెడిటేషన్ లేదా ప్రాణాయామం అంటాము ఆ విధంగా ప్రాణాయామం చేయడం ఎంతైనా మంచిది ధ్యానం ప్రాణాయామం అని చెప్తాము ఓ మాకు చేయవచ్చు అని అందరూ అనుకుంటారు కానీ ఎవరికీ చేయరాదు ఎప్పుడు చేయాలి అనేది తెలియదు ముఖ్యంగా చేయవచ్చినప్పటికీ ఏ సమయంలో చేయాలి చేస్తే దానికి పరిణామాలు ఏంటి దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఎలా ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు కాబట్టి ఎప్పుడు చేయాలి అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వేకువజామన్నే ఐదు నుంచి ఐదున్నర మధ్యలో మాత్రమే ప్రాణాయామం చేయాలి దానిక నిద్రలేచి కాలకృత్యాలు పూర్తిగా తీసుకుని స్నానం కూడా కావించి అటు పిమ్మట ఐదు నుండి ఐదున్నర మధ్యలో పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు చేస్తే చాలు ప్రతి ఉదయం ప్రాణాయామం లేదా దాన్ని మెడిటేషన్ అంటాము ధ్యాన యోగా అని కూడా అంటాము అలా అనులోమం విన్లోమం చేసినట్లయితే చాలా బాగా ఉంటుంది మినిమం ఒక పదిహేను నిమిషాలు చేస్తూ ఆ తర్వాత కపాల్ బాత కూడా కంటిన్యూ చేసి క్లోజ్ చేసినట్టయితే బాగుంటుంది దాంతోపాటుగా సంపూర్ణాంగాసనం లేదా శవాసనం అంటాం ఇవి వేసినట్లయితే ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వాకింగ్ స్పీడ్ వాక్ ప్రొద్దున లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని మామూలుగా నడిస్తే చాలు ఒకంత స్పీడ్గా బయటకి ఎక్కడికో వెళ్ళి రెండు మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ నడవాలని ఏం లేదు నడవాలి కానీ ఎక్కడ బయటకు వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఇంటి కాంపౌండ్లోనే లేదా ఇల్లు పెద్దగా ఉంటే ఇంట్లోనే ఒక ఇరవై ముప్పై రౌండ్స్ స్పీడ్గా నడిస్తే చాలు వాకింగ్ కానీ మాకు సరైనటువంటి ఫెసిలిటీ లేదండి ఎక్కడో పార్క్కి వెళ్ళాలి అనే ఆలోచన అవసరం లే ఇంట్లో మినిమం ట్వంటీ యాడ్స్ ఫిఫ్టీ యాడ్స్ ఈజీగా ఉంటుంది ఆ ప్రాంతంలో మనం తిరిగితే చాలు ఇరవై రౌండ్స్ వేస్తే వాకింగ్ కంప్లీట్ అవుతుంది ఒక గంట సేపు నడవండి సరిపోతుంది అంతేకాని నడక మాత్రం మానకూడదు నడక మానితే ప్రాణం పోతుంది అని చెప్పొచ్చు అట్లా అందువల్ల నడక తప్పకుండా ఉండాలి తప్పనిసరిగా నడక ఉంటే చాలా మంచిది ఈ విధంగా సరిపోయేటటువంటి భౌతిక ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటారు ఈ విధంగా ఇవి చేసినట్లయితే ప్రతి మనిషి వారి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే అవకాశాలుంది మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది కావున ఈ సూచనలన్నీ పాటిస్తూ ఈ పై విషయాలన్నీ గమనిస్తూ మీ ఆరోగ్యాలను కాపాడుకుంటారని అనుకుంటున్నాను అంతేకాక మనం తినే ఆహారంలో అన్నీ మాకు తెలుసు అని అనుకుంటారు ఇందాక చెప్పినట్టుగా ఏం తినాలి ఏం తినకూడదు అన్నీ బాగానే ఉన్నాయి బాగానే తింటున్నాం అనుకుంటారు కానీ మనం తీసుకుంటుందంతా కూడా విషాహారమే అది ఎవరికి తెలియదు ఇలా మామూలుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కూరగాయలు పళ్ళు ఇలాంటి వాళ్ళల్లో పాలు పెరుగు మజ్జిగ ఇలాంటివి కలిపి తినకూడదు ఇది ఎంతమందికి తెలుసు ఎవరికీ తెలియదు దీనివల్ల ఆహారం తీసుకున్నదంతా కూడా విషాహారం కిందికి మారిపోతుంది అలా అంటే తీసుకుంటే వెంటనే మనం మరణిస్తాము లేదా ఇంకేదో జరుగుద్దని కాదు వాటి వల్ల భవిష్యత్తులో మనకు తెలియని జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్రూట్స్ ఆళ్ళని పళ్ళు కరెక్ట్ పళ్ళు మామిడి పళ్ళు తెచ్చి కట్ చేసి వేసేసి అందులో పాలు వేసుకొని తినడం జరుగుతుంది అలా తినకూడదు కొన్నిట్లలో ఉప్మాలో వాటిల్లో పెరుగు వేసుకొని మజ్జిగ వేసుకొని తింటారు చాలామంది అలా తినకూడదు మామూలుగా ఫ్రైడ్ రైస్ బిర్యానీ రైస్ ఎలాంటివన్న తీసుకున్నా అందులో పెరుగు వేసుకొని తింటారు అలా తినకూడదు ఇవన్నీ కూడా చాలా ప్రమాద హేతువులే మామూలు ఈ రోజుల్లో రైతా అని చెప్పి పెరుగు ఉల్లిపాయలు వేసేసుకొని తింటుంటారు అది తినకూడదు ఎంతమందికి తెలిసే విషయాలు ఎవ్వరికీ తెలియదు కావున కూరగాయలు పళ్ళు పాలలు తీసుకునేటప్పుడు పెరుగు కానీ పాలు కానీ మజ్జిగ కానీ అస్సలే కలపకుండా తినాలి సపరేట్గా వేటికి అవే పండ్లు తినాలి పెరుగుకు పెరిగే తినాలి పెరుగులు చక్కెర వేసుకొని తింటారు చాలామంది పెరుగులు చక్కెర వేసుకొని తినకూడదు విషం విషం అంటే అప్పుడే చనిపోతామని ప్రలోభపడకూడదు దానివల్ల ప్రమాదం ఉంటుంది భవిష్యత్తులో తప్పనిసరి ప్రమాదం ఉంటుంది కూల్ డ్రింక్స్ తాగకూడదు శీతల పానీయాలు తాగకూడదు జంక్ ఫుడ్స్ తినకూడదు ఇలాంటివన్నీ కూడా మనం మానేసి ఈ పద్ధతి ప్రకారంగా ఆహారం నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే మన ఆరోగ్యం ఎంతైనా మంచుకుంటుంది కూరగాయలు వాడే విధానంలో కూడా టమాటా ఆలుగడ్డ వండుతారు అది ఏం ప్రాణంలో తినొచ్చు అలా కాకుండా మునగకాయలు టమాటా కలిపి వండుతారు అలా వండి తినకూడదు అది ప్రమాదం ఇలా ఏ కూరలు ఎలా కలిపి వండాలి ఏవి విడిగా వండాలి అనే విషయం కూడా ఎవరికి తెలియదు పాలతో తయారు చేసినటువంటి పాలు విరగ్గొట్టి కేక్స్ లాగా తయారు చేస్తారు వాటిని పాలకూరలో లేదా టమాటాలలో వేసి పెట్టేస్తుంటారు ఈ మధ్య ఈ జాడ్యం ఇంట్లో కూడా వచ్చింది ప్రతి ఇంట్లోనూ వారం పది రోజులు ఒకసారి పన్నీర్ తీసుకుని రావడం రైస్లో వేయడం ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవడం లేదా దాంతో కర్రీ చేసి వండుకొని తినడం జరుగుతుంది ఇందాక చెప్పినట్టు పాలతో తయారు చేసింది కనుక ఏ కూరతో కలపకూడదు దాన్ని లాగా అసలే చేయకూడదు అలా చేయడం వల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి అందుకే మేము అన్నీ తింటున్నాం మాకు ఎందుకు వస్తున్నాయి జబ్బులు మేము మంచిగానే ఉంటున్నాం ఆహారం గుడ్డు మంచి మంచి తింటున్నాం అని అంటారు అందరు కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది మనం తినే ఆహారం అంతా విషమే ప్రతిదినూ విష పదార్థాలుగా మనం తయారు చేసుకుంటున్నాం అంతే అది మనకు తెలియదు ముందు చెప్పినట్టుగా సరైనటువంటి నడవడిక సరైనటువంటి సలహాలు వాటి గురించి పూర్తి అవగాహన లేక అలా జరుగుతుంది అంతే తప్ప కూలంకుషంగా వీటి గురించి ఎవరికీ తెలియదు అంతా తెలుసు అని అనుకుంటాం కాబట్టి ఇత్యాది విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని చాలా జాగ్రత్తగా మీ మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఇలా ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పరిగణలోకి తీసుకున్నాల్సినవి మనం ఆచరించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అన్ని రకాల తృణధాన్యాలు తినవచ్చును ఉలవలు కానీ పెసలు కానీ కందులు కానీ ఇలాంటివన్నీ కూడా తినచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మానేసాం ఇవన్నీ తినడం లేదు తెలియదు ఎవరికి అసలు ముఖ్యంగా కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని కూరగాయలని తీసుకోవాలి అలాగే కూరగాయలు కూడా ఏవి కలిపి వండాలి ఏవి కలిపి వండకూడదు అనే విషయాలు కూడా తెలియదు కొంతమంది ఏం చేస్తారు బెండకాయ వండుతూ ఉంటే బెండకాయలు పాలు వేసేస్తారు ఇందాక చెప్పాను పాలు వేయకూడదు ఏ కూరలలోనూ పాలు వేయకూడదు కొంతమంది శర్కర వేస్తారు వేయకూడదు ఇలా చాలా రకాలు మనం వాడకూడని పదార్థాలు మనం చేయకూడని పనులన్నీ మనం చేస్తున్నాం తెలియకుండా మనకు తెలియకుండా చేస్తున్నాం అందువల్ల తెలియకుండానే మనకు జబ్బులు వస్తున్నాయి కావున తప్పకుండా ఈ సూచనలు మీరు అవలంబించినట్లయితే మీ ఆరోగ్యం మీ వద్దే ఉంటుంది అనారోగ్యం పాలు కాకుండా కాపాడుతారు ఇలా రకరకాల విషయాలు ప్రతి చిన్న విషయమే అనుకుంటాం కానీ ప్రతిదాన్ని నేను మనం అలక్ష్యంగా అవగాహన లోపంతో ఏదో పనులు ఎందులోకి లోనవుతున్నాం ఇంకా కొన్ని పక్కవాడ తింటున్నాడు మనం తినవచ్చులే అని ఆ అంశంతో కూడా పక్కవాడు మినరల్ వాటర్ వాడుతున్నాడు మనము వాడదామని వాడడం ఆ విధంగా కూడా అంటే సొసైటీలో పెదరికం కోసం డాబు దర్పం కోసం కూడా కొన్ని రకాల అవసరం లేనప్పటికీ వాడుతున్నా దానివల్ల అనారోగ్యం మనకు వస్తుంది కానీ పక్కవాడికి రాదుగా ఆ విధంగా ప్రతిదినం మన విషయం మనమే మన ఆరోగ్యం మందే అని చెప్పేసి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఈ లక్షణాలన్నీ చాలా గుర్తెరిగి గమనిస్తూ మీరంతా చాలా జాగ్రత్తగా ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని అవలంబిస్తారని ఈ విషయాలను గుర్తిరిగి మీ జీవితంలో పాటిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను సెలవు